స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ నది ప్రక్షాళనపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. పేదల పొట్టకొట్టి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ఎప్పటికీ చేయదన్నారు. స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్లే వారిని అడ్డుకుని అక్కడే ఉండేటట్లు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేయడం దుర్మార్గమని ఆరోపించారు. మరోవైపు రైతు రుణమాఫీపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ప్రజలు పట్టించుకోవద్దంటూ హితవు పలికారు. రుణమాఫీపై బీజేపీ వైఖరి విచిత్రంగా ఉంది, అది సరికాదని కడియం శ్రీహరి హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వము ఒకవైపు సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి పెడుతున్నారు. అన్నిటికంటే మించి ఒక గొప్ప విషయం ఏంటి అంటే, మూసీ నది ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నారు. దానిపైన తీవ్ర స్థాయిలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నవారు, ఆ నది ఒడిలో ఎవరైతే పేదవాళ్ళు ఇండ్లు వేసుకున్నారో అందులో దాదాపు 1000 మంది స్వచ్ఛందంగా ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరిగింది. సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా మంది స్వచ్ఛందంగానే ఈ మురుగులో ఉండడం కంటే చక్కగా వెళ్ళి డబుల్ బెడ్రూమ్లో ఉండడం మంచిది అనే ఉద్దేశంతో చాలా మంది స్వచ్ఛందంగా వెళ్ళిపోతున్నారు. కానీ వెళ్ళిపోయే వాళ్ళని కూడా వెళ్ళకుండా మీరు ఈ మురుగులే ఉండాలనే విధంగా కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట స్పష్టంగా చెప్పారు, మూసీ నది నుండి ఎవరైతే పేదవాళ్ళు ఇండ్లు నిర్మాణం చేసుకోనుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు కాకపోతే ప్రభుత్వ భూమి ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా వాళ్ళు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఆ మూసీ నదిని ప్రక్షాళన చేయడం, దిగున ఉన్న నల్గొండ ప్రజలకు స్వచ్ఛమైన మూసీ నీరు అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. హైదరాబాద్ను ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. ధర్నాలు చేయడం బీజేపీకే చెల్లింది, కాస్తంతనైనా బీజేపీ నాయకులకు సిగ్గుడా. మీకు నిజంగా రైతులపైన ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దేశవ్యాప్తంగా ఉన్న రైతులను ఆదుకోవడానికి వీలుగా రుణమాఫీని ప్రకటించండి. దేశవ్యాప్తంగా రుణమాఫీని ప్రకటించి రైతులను ఆదుకొని రైతులను అప్పుల ఊబిలో నుంచి పైకి తీసుకువచ్చి ఆ తర్వాత మీరు తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తే బాగుంటుంది.